అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు క్యారెట్ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అన్నంలోకి ఎంత రుచిగా ఉండే పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, చింతపండు 1/2 ఇంచ్ సైజ్ అంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర 2 రెమ్మలు, పచ్చిమిర్చి 6, మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, ఎండుమిర్చి 3, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేయాలి. కడాయి వేడైనంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నూనె వేసుకుంటే ఆ త్వరగా కాగుతుంది. నూనె వేసి కాగిన తర్వాత అందులో ముందుగా పచ్చిమిరపకాయలను ఈ విధంగా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. అప్పుడు మీదకు తొడలకుండా ఉంటాయి, లేదంటే పొడవుగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు. మూత కంపల్సరీ పెట్టాలి. మూత పెట్టి అవి కాస్త మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేయాలి. 1-2 సార్లు బాగా తిప్పి మరలా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి నూనెలో బాగా మగ్గాలి. దాదాపు 5-6 నిమిషాలు మగ్గించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మరీ డ్రైగా కాకుండా కాస్త మగ్గేంత వరకు మగ్గించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు వేయాలి. అందులోనే కొత్తిమీర వేయండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేయాలి. చింతపండు వేయాలి. తగినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేయాలి. దీన్ని పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం సిద్ధం చేసుకుందాం. ముందుగా వేయించుకున్న కడాయిని మరలా పొయ్యి మీద పెట్టి మరి కొంచెం నూనె వేయండి. కాగిన తర్వాత తాలింపు దినుసులు చిటపట్లాడే వరకు వెయిట్ చేయాలి. ఒక పక్కగా తాలింపు దినుసులు, మరో పక్కగా ఎండుమిరపకాయలు వేయాలి. అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. 1-2 నిమిషాలు బాగా వేయించాలి. అవసరం అనుకుంటే కొద్దిగా ఇంగువ వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. కాస్త వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపులో వేయాలి. బాగా కలిపి 1-2 నిమిషాలు నూనెలో వేయించాలి. తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంత రుచికరమైన క్యారెట్ కొబ్బరి పచ్చడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attammatv.com చూడగలరు. ధన్యవాదములు.